మనతో పాటుగా జాజిలో శ్రీనివాస్ గౌడ్ బూజీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కూడా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మొత్తానికి వదంతులు ఆలోచనలన్నింటినీ కూడా తెగదింపుతూ పొన్నం ప్రభాకర్ నిన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి బీసీ కులగన్న చేసిన తర్వాతనే వెళ్తామని, అదే వేదిక పైన మీరు కూడా ఉన్నట్టున్నారు. అసలు ఏమన్నారు పొన్నం ప్రభాకర్, మీరేమనుకుంటున్నారు? నిన్న రవీంద్ర భారతిలో బహుజనుల తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి యాక్చువల్గా ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి రాలేకపోయారు. కానీ నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు హాజరైనారు. ఆ వేదిక మీద మాట్లాడిన సందర్భంలో మొదటగా నేనే మాట్లాడడం జరిగింది. నేను ప్రసంగిస్తున్నటువంటి సందర్భం లోపల సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర, వారి యొక్క లక్ష్యం, వారి యొక్క ఆశయం గురించి చెప్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కట్టుబడి ఉండాలి, కామారెడ్డి డిక్లరేషన్ లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామన్నారు. పాపన్న లక్ష్యం రాజకీయ అధికారం. మరి బీసీలకు రాజకీయ అధికారం కావాలంటే సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, ఎంపీలు కావాలి. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగింది, ఇది చేయాలి. ముఖ్యమంత్రి వస్తే ఇంకా బాగుంటుండే. ముఖ్యమంత్రి రాకుండా పర్వాలేదు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, బీసీ మంత్రి వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పిన సందర్భం లోపల బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చివరిగా ప్రసంగిస్తూ, ఖచ్చితంగా మేము కులగణను కట్టుబడి ఉన్నాము, దాని మీద అసెంబ్లీలో తీర్మానం చేసాం, కేబినెట్లో తీర్మానం చేసినాం, 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తూ జీవో నెంబర్ 26 తీసుకొచ్చినాం. ఈ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ కులగణన అనేది వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఇది జీఏడి ద్వారా చేయాలన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నా, చీవల్ప డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నా అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. సంబంధించిన దస్తాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అమెరికా నుంచి వచ్చారు కాబట్టి రోజుల్లోనే ఈ కులగణన మీద ఒక స్పష్టత వస్తుంది. కులగణన చేయడం మాత్రం ఖాయం, కులగణన చేసిన తర్వాతనే ఈ ఎన్నికలకు వెళ్తామని చెప్పి నిండు సభలో రవీంద్ర భారతిలో వారు స్పష్టంగా ఇలా వారి ప్రసంగంలో వివరించడం జరిగింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మొత్తానికి? ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది, దానికి సంబంధించి 150 కోట్లను కూడా విడుదల చేసినటువంటి సందర్భం, ఆ వెంటనే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసము ఈ ముఖ్యమంత్రి ఒక రివ్యూ నిర్వహించడము, వెను వెంటనే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ని కులగణన చేయకుండానే వెళ్తారేమో అనేటువంటి సందేహాలు కూడా వచ్చాయి. నిన్న పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆ యొక్క హామీతో మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే వాస్తవంగా మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 6 నెలల్లోపే కులగణన చేస్తా ఉన్నది, అందుకు తగ్గట్టు చర్యలు కూడా తీసుకున్నది. కేబినెట్ లో తీర్మానం చేసారు, అసెంబ్లీలో తీర్మానం చేసారు, జీవో ఇచ్చారు కాబట్టి మేము నమ్మినాం, విశ్వసించినాం. దాని తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శిఖండులు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. అంటే శిఖండులు, శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయము, మీరు ఇప్పుడు శిఖండులు అంటా ఉన్నారు, ఆ శిఖండుల పేర్లు ఏమైనా విడుదల చేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే బీసీ సమాజం అంతా కూడా చూస్తా ఉంటుంది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సచివాలయంలో పెట్టినప్పుడు ఆ సచివాలయంలో పదవులు లేకున్నా కూడా వచ్చి ఉచిత సలహాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళు సమాజానికి అందరూ తెలుసు, పేపర్లలో టీవీలలో చూశారు. గతంలో వాళ్ళ హాయంలోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల మీద వాళ్ళే ఇండైరెక్ట్ గా కోర్టులలో కేసు వేపించారు రిజర్వేషన్ తగ్గించాలని. వాళ్ళనే తీసుకొచ్చి మీటింగ్ లో పెట్టడం మూలంగా ప్రభుత్వం యొక్క ఉత్సాహాన్ని, ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చూశారు. అదే విషయం కొంతమంది బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. మేము వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద, మాకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా
బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. అవును, ఇది 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 ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ తప్ప ఇది స్వతంత్ర లేకపోతే రాష్ట్ర పార్టీ కాదు. అవును, కాబట్టి మొన్న జరిగినటువంటి ఇటీవల 4 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఢిల్లీలో. అవును, ఆ ఢిల్లీలో రాహుల్ గారు స్పష్టంగా ఒకటే చెప్పాడు, మనకు ముందున్నటువంటి ఎజెండా కులగణన. ఇది సామాజిక న్యాయం జరగాలంటే ఈ దేశంలో కులగణన జరగాలి. కులగణన కోసం 29 రాష్ట్రాలు పర్యటిస్తా, కులగణన అంశం మీద దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పి ఒకే ఒక ఎజెండా మీద మొన్న తీర్మానం చేశారు. అవును, మరి జాతీయ పార్టీ ఏమో కులగణన అంశమే ఎజెండాగా తీసుకుని దాని మీద ఉద్యమం చేస్తున్నటువంటి ఈ సమయం లోపల మరి జాతీయ పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పోతుందా? ఇలా ఒక రాజ్యసభ సభ్యుడిగా మనీష్ సింగ్ ని తెలంగాణ నుంచి నామినేట్ చేసి పంపండి అని చెప్తే, నిన్న సిఎల్పి మీటింగ్ పెట్టి ఆయనని మనీష్ సంఘ్ని ఇలా రాజ్యసభ సభ్యుని ఎన్నుకుంటున్నారు. రైతు రుణం మా విషయంలో మాకు రాహుల్ గాంధీ చెప్పిందే శిలాశాసనం అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్, రాహుల్ గాంధీ యొక్క క్రెడిబిలిటీ కులగణన అంశం తోటి ఇమిడి ఉంది. ఎందుకంటే కులగణన చేయాలని మీరు డిమాండ్ కదా, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేస్తారని ఎందుకు చేయలేదు, ఎందుకు విశ్వసించారు? మీరు అధికారం ఉన్నప్పుడు కులగణన చేయకుండా అధికారం లేనటువంటి దాంట్లో కులగణన ఎట్ట చేస్తారని ఇలా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీని ప్రశ్నించేటువంటి అనేక సంస్థలు, మీడియాలు, అదేవిధంగా ప్రతిపక్షాలు లేకపోతే అపోజిషన్ పార్టీ కూడా ఉంటది. ఇదే సందర్భంలో ఇక్కడ రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ తోటి ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపో మాపో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, హర్యానాలో విడుదలైంది, రేపో మాపో మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా మహారాష్ట్రలో బీసీ ఉద్యమాలు బలంగా ఉన్నాయి. మహారాష్ట్రలో కులగణన చేసి మేము రిజర్వేషన్ పెంచుతామని అక్కడ కూడా హామీ ఇస్తారు, మరి తెలంగాణలో ఏం చేశారని అడగరా, నిలదీయరా? మీరు ఎవరు కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరని నమ్ముకొని నమ్మి విశ్వసించి ఇలా రాహుల్ గాంధీ కులగణన చేస్తున్నారని చెప్పి బీసీ సమాజం అంతా రాహుల్ గాంధీని అభినందనలు తెలుస్తూ అప్రిషియేట్ చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి గారి వినదా, రాహుల్ గాంధీ మాట కాంగ్రెస్ పార్టీ వినదా? కాబట్టి వినబడుతుంది, చెప్పండి. ఇదేం లేదు, కానీ ఇక్కడ బీసీల అస్తిత్వానికి, బీసీల రాజకీయ జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా నిన్న పొన్నం ప్రభాకర్ గారు గట్టిగా స్పష్టంగా వేల మంది సాక్షిగా నిన్న మీడియాలు తర్వాత వచ్చినటువంటి వేల మంది సాక్షిగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కులగణన చేసి అదే వాస్తవంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తే వారి నోటి నుంచి రావాల్సినటువంటి అంశాన్నే మా పొన్నం ప్రభాకర్ అని చెప్పిండని మేము అనుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఒకవేళ అయినప్పటికీ మా ఉద్యమం ఎట్టి పరిస్థితులు ఆపేదు. జాజులు శ్రీనివాస్ గారు వచ్చి ఇదే సందర్భంలో ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ 6 నెలల లోపల నిర్వహించలేదని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలక్షన్స్ విషయంలో ఒక తీర్పు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. త్వర త్వరగా చేస్తేనే బాగుంటుందేమో కదా. వాస్తవంగా అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఇలా కులగణన స్టార్ట్ చేస్తే ఈ పాటికి సగం అయిపోయేది. అవును, ఎందుకంటే వేరే రాష్ట్రాలు వేరు, కులగణన అంశంలో మన రాష్ట్రం వేరు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు చేశారు, అది సమగ్రంగా సంపూర్ణంగా 70-80% చేసారు. ఒక మిగతా 20-25% చేయలేకపోవచ్చు, కానీ మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయి ఉన్నది. అదే విధంగా మనకి ఇక్కడ ఉద్యోగులు ఆల్రెడీ కులగణన మీద శిక్షణ పొంది ఉన్నారు. అవును, కాబట్టి పెద్ద సమస్య లేదు. నెల 15 రోజుల్లో కులగణన చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక పాలనా అధికారులు సంవత్సరం పొడుగు జరిగింది. అవును, ఒక 6 నెలలు అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో 6 నెలలు తప్పితే ఎన్నికలు పెట్టాలని ఎక్కడ లేదు. కాబట్టి మేము చివరి వరకు మేము పోరాడుతూనే ఉంటాము, మాటలతోటి నమ్మము. అది జీవరూపకం రావాలి, కులగణన మీద కమిషన్ వేయాలి, ఆ కమిషన్ పోయి ఇంటింటికి సర్వే చేసేటప్పుడు మాత్రమే మా ఉద్యమాన్ని విరమించుకుంటాం. ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? ప్రభుత్వాన్ని మీద భాగంగా ఈ నెల 22వ తారీఖు నాడు హైదరాబాద్ లో అఖిల పక్ష
రాజకీయ పార్టీల అదే విధంగా బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశాం. 26 నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్ లో ముట్టడిస్తున్నాం. ఆ సెప్టెంబర్ 6వ తేదీ నాడు 100,000 మందితోటి హైదరాబాద్ బీసీ మార్చ్ అనే ఒక కార్యక్రమం పెడుతున్నాం, హైదరాబాద్ దిగ్బంధించే కార్యక్రమం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ కులగణన కమిషన్ వేసి కులగణన ప్రారంభించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్. ఎస్, ఇది జాజుల శ్రీనివాస్ గౌడవ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు చెప్తున్న మాటలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.